హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ వరల్డ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఈరోజు నేను శ్రావణి అండ్ మీ అండి. శ్రావణి మా ఇంట్లో నా లైఫ్లో తీసుకొచ్చిన మార్పులు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ శ్రావణి వచ్చిన తర్వాత ఫస్ట్ చేంజ్, చుట్టూ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా గ్రీనిష్గా, ఫ్లవర్స్ ఏమో థిక్ కలర్స్లో చాలా బ్రైట్గా హెల్దీగా పూస్తున్నాయన్నమాట. అవన్నీ మీకు ఒకసారి చూపిద్దామని నేను ఈరోజు ఈ వీడియో ప్రజెంట్ చేశాను. మందారాలండి, అసలు చాలా తక్కువ పూసేవి కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా పూస్తున్నాయి. మాస్ రోజ్ కూడా. ఇవన్నీ ఆవుతోనే కాదు, ఆవుతో తయారు చేసిన ద్రవజీవామృతం వేసినందువల్ల అన్నమాట. టేక్ చెట్లు చూడండి ఎంత చక్కగా, ఒక్క చీడ ఆకు కానీ పెస్ట్ కానీ ఏమీ లేదు. ఈ మామిడి చెట్టు అయితే ఫుల్ పెస్ట్ తోటి ఉండేది, నేను ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. కానీ ఇప్పుడు చూడండి గ్రీనిష్గా, అసలు హెల్దీ లీవ్స్ అన్నమాట. అక్కడక్కడ ఒక్కొక్కటి చీడ ఆకు ఉందండి, చూపిస్తాను మీకు. చెట్టు అంతా అలా ఉండేది, కానీ ఈ మన శ్రావణి యొక్క దగ్గర క్లీన్ చేసిన గడ్డి అదంతా ఇటువైపు వేయడం వల్ల ఈ మొక్క చాలా హెల్దీగా అండి. అసలు దీనికి అసలు నేను ద్రవజీవామృతం కానీ ఏమీ ఇవ్వలేదు, కేవలం శ్రావణి దగ్గర వేస్ట్గా ఉన్న గడ్డి అవి క్లీన్ చేసింది వెనకాల వేయడం వల్ల ఈ మొక్క ఇంత చక్కగా వచ్చిందన్నమాట. అంతకుముందు ఇదిగోండి ఇలా ఉండేదండి, చెట్టు అంతా కూడా ఇలాంటి ఆకుతోటి ఉండేది. ఇప్పుడు అసలు ట్రిమ్ చేయకుండానే చాలా గ్రీనిష్గా హెల్దీగా వస్తున్నాయండి లీవ్స్, చిగుర్లు కూడాను. అంత బాగుందన్నమాట ఈ మామిడి చెట్టు. ష్యూర్గా ఈ సమ్మర్లో చాలా కాయలు ఇస్తుందనే అనుకుంటున్నాను, అంత హెల్దీగా ఉందన్నమాట. ఇది మాత్రం కేవలం శ్రావణి తెచ్చిన మార్పు. అండ్ ఇదండి వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ అసలు ఒక్క 4 ఫ్రూట్స్ ఏమో ఇచ్చింది ఎప్పుడు, ఇప్పుడు మాత్రం చక్కగా కాస్తుంది, చిగురులేస్తుంది, ఇంకా కాయడం స్టార్ట్ చేయలేదు. చిగురు చూడండి ఇలా ఉండేవి ఆకులన్నీను, ఇప్పుడేమో చక్కగా ఇలా గ్రీనిష్గా అన్నమాట, ట్రిమ్ చేయకుండానే. సో శ్రావణి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రీన్ గ్రీన్గా చేసేస్తుందన్నమాట. సుభాష్ పాలేకర్ గారు ఒక ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఆవు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఫస్ట్, ఆక్సిజన్ ఇచ్చి, తర్వాత ఆవు పేడతో మనం ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ చేసుకోవచ్చు. అసలు ముందు ఎఫెక్షన్ అండి, ఎంత ఎఫెక్షనేట్గా ఉంటుందో. ఈగలు ఆ టైంలో ఎక్కువగా ఉంటున్నాయి కదా, రాత్రి పొగేస్తానండి 7కి, అలాగా ఆవు పిడకలతోటి పొగేస్తాను అన్నమాట. అప్పుడు నిజంగా అండి భలే నాకేస్తుంది, ఐ లవ్ యూ అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నేను కూడా ఐ టు లవ్ యూ శ్రావణి అంటాను. ఇంక నాకు వచ్చి హగ్ ఇస్తుందండి, నా భుజం మీద తల పెట్టి అట్లా చేస్తుందన్నమాట. నిజంగా శ్రావణి చాలా మంచి శ్రావణి అండి, చూడండి ఎలా నాకేస్తుందో, మొత్తం నాకేస్తుందండి. మనల్ని పొగేసినా, దానికి ఏమన్నా ఫేవర్గా చేసినా కూడా ఎంత చక్కగా నాకేస్తుందో, అసలు భయపెట్టదు మనల్ని, చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. సోనీ సిండి ఎలాగో శ్రావణి కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ హ్యాపీ చైల్డ్ అండి శ్రావణి, చూడండి ఎంత గారాలు పోతుందో. ఐ లవ్ యూ శ్రావణి అంటే మన దగ్గరికి వచ్చి ఐ టూ లవ్ యూ అని మన భుజం మీద తల పెడుతుందండి. అంత అఫెక్షన్ ఎవరిస్తారు చెప్పండి మనకి, పాజిటివ్. అసలు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మన మైండ్ సెట్ కానీ మొత్తం పాజిటివ్గా ఉంటుందండి. అండ్ శ్రావణి ఫుడ్ ఎలా తింటుందో చూడండి, పచ్చగడ్డ అన్నమాట. పాపం ఈయన రోజుకి ఒక ఇంత కొంచెం దానికి సరిపోయేంత పచ్చగడ్డి కోసుకొని వస్తారు స్వయంగా, దాది తినేదే పక్కన ఫామ్లో ఉంటుంది కదా అదనమాట. ఆ పచ్చగడ్డ అంటే చాలా ఇష్టమండి శ్రావణికి. అఫ్ కోర్స్ అన్ని వరిగడ్డి కూడా తింటుంది, కానీ పచ్చగడ్డ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. యాజ్ ఇఫ్ మనము నాన్ వెజ్ తినేవాళ్ళకి చికెన్ మటన్ దమ్ బిర్యానీ ఎలాగో అలా అన్నమాట శ్రావణికి పచ్చగడ్డి. చాలా హ్యాపీగా తినేస్తుంది.
అండ్ మార్నింగ్ 6కి ఈవినింగ్ 4కి శ్రావణి ఫుడ్ టైం అండి. ఆ ఫుడ్ టైం అప్పుడు మనం కొంచెం లేట్ చేసినా సరే అమ్మా అమ్మా అని పిలుస్తుందండి, దాన్ని ఫుడ్ పెట్టాలన్నమాట ఆ టైంలో. యాక్చువల్లీ వాళ్ళ మదరు వచ్చింది కదండి, అప్పుడు మదర్ ఫీడ్ అన్నమాట, మదర్ మిల్క్ తాగుతూ ఉంది. మనల్ని అలవాటు చేసుకోవాలన్నప్పుడు అన్నందుకు నేనేం చేశాను అంటే ఎప్పుడు పాలు తాగుతుందో ఆ టైంలో ఫుడ్ ఇవ్వడం అలవాటు చేసేసాను. సో ఇప్పుడు నేను శ్రావణి పేడతో తయారు చేసిన ద్రవజీవామృతం చూపిస్తున్నాను అండి. ఇది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. కానీ మొక్కలకి హెల్తీగా ఉండడానికి ఈ ద్రవజీవామృతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం ఆవు పేడ, ఆవు మూత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్, పిండి, బెల్లం అన్నమాట. ఇవి వేసుకుని ఇలా రోజు పొద్దున్న సాయంత్రం కలుపుతూ ఉండాలి. దీంట్లో చాలా కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుందంటండి. ఈ బ్యాక్టీరియా మనం మొక్కకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ భూమిలో నిస్తారణగా ఉన్న బ్యాక్టీరియా, ఏదైతే యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో అది మేల్కొని మొక్కకు కావలసిన పోషకాలని అందిస్తుందంటండి. ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా ఉందనుకోండి మట్టి, మనం ద్రవజీవామృతం వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ పోసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మట్టి మొత్తం మెత్తగా అవుతుందన్నమాట. లోపల ఉన్న బ్యాక్టీరియా మొత్తం జీవం వస్తుంది. ఆ జీవం వచ్చిన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని మొక్కకు అందిస్తుందన్నమాట. సో అలా మనకి ఈ ద్రవజీవామృతం ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. ఇవన్నీ శ్రావణి వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్రెష్గా ఆవు పేడ దొరుకుతుంది, మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆవు మూత్రం దొరుకుతుంది. సో దానివల్ల మనం ఇదిగోండి ఒక టిన్ ఖాళీ అయిపోయింది, ఆల్రెడీ పొలంలో వేసేసాము అండ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను శ్రావణి ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చిందో ఇంకా చూపిస్తున్నాను. ఫ్లవర్స్ చూడండి, వైట్ అపరాజిత పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. ఆల్మండ్ అయితే ఎక్కువ పూసేది కాదు, ఇప్పుడు అసలు ఫుల్ బ్రైట్ ఫ్లవర్స్. ఇలాగా మన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గ్రీనిష్గా ఫ్లవర్స్తో నింపేస్తుందండి శ్రావణి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గ్రీన్ వరల్డ్.